అది మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నా ఎందుకు చెప్తున్నారా అంటే డైరెక్ట్ గా ఎదుర్కోలేక మోహతనం లేక దమ్ము లేక ధైర్యం లేక బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడిన ప్రతి ఒక్కడు ఈ రోజు మనం పొత్తులు పెట్టుకుంటామని చెప్పి చెబుతున్న రాష్ట్రమంతా మీరు 100 పార్టీలు కలిసినా 1000 మంది కలిసినా 100 మీడియా సంస్థలు కలిసినా తప్పుడు ప్రచారాలు చేసినా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒకటో విషయం గుర్తుపెట్టుకోండి జగనన్న కోసం పని చేసే దానికి ఒక ప్రైవేట్ సైన్యమే సిద్ధమే ఉంది మిమ్మల్ని ఎదుర్కోవడానికి జగన్ మోహన్ రెడ్డి తపనలా ఆయన కనుసైగ చేస్తే మీ అందరూ సరిపోతారని చెప్పి ఈ సందర్భంగా జగనన్న మంచి చేస్తున్నారు మార్పు తీసుకొని వస్తున్నారు అటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచంగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది ఈ రోజు క్రీడా పోటీలు పెట్టారు కాబట్టి క్రీడల గురించి మాట్లాడు అభివృద్ధి కార్యక్రమాలు ఒక సమాజానికి ఎంత అవసరమో ఒక మనిషితో ఆప్యాయంగా ఉండడం కూడా అంతే అవసరం మనుషులతో ఎంతకారాన్ని కూడా సంపాదించుకున్నారు అన్నా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నావు ఇంకా నీకు ఎదురు లేదన్నా ప్రజల గుండెల్లో స్థానం కన్నా పెద్ద ప్రోటోకాల్ కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే యువజన విభాగం అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒక సమాజానికి ఎంత అవసరమో ఒక మనిషితో ఆప్యాయంగా ఉండడం కూడా అంతే అవసరం మనుషులతో ఎమోషనల్ బాండింగ్ ఉంటే జరిగింది ఒక గొప్ప విషయం ఏమరా అంటే ఇన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాం కొన్ని వందల మంది యువకుల్ని కలుసుకునేదానికి అవకాశం వచ్చింది మీరు కూడా మాకు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు ఈలలు కొడుతున్నారు చప్పట్లు కొడుతున్నారు సెల్ఫీలు దిగుతున్నారు అన్ని